Dear students, manam intermediate first year ku sambandhichi motion of a body along a straight line, motion of a body in a plane ee lessons cheppukunam. Ippudu manam chapter 6 cheppukundam, work, energy and power. Idanamata mana lesson ippudu. Ee lesson ela cheppukundam ante manam first IPE ki saripoyinanta cheppukundam, ante intermediate public examinations ki ఎంతవరకైతే సరిపోతుందో అంత కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ మనం జేఈఈ నీట్ ఆ లెవెల్లో చెప్పుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ మనం చెప్పుకోబోయే పార్ట్స్ అన్నీ కూడా ఐపీఈకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కు ఉపయోగపడేట్టుగా చూద్దాం, ఓకేనా? వర్క్, ఎనర్జీ అండ్ పవర్, ఇది మన కాన్సెప్ట్ అన్నమాట. ఫస్ట్ మనం వర్క్ను గురించి చెప్పుకుందాం. మన డైలీ లైఫ్లో మనం రకరకాలైనటువంటి వర్క్స్ చేస్తూ ఉంటాం. ఏమేం చేస్తాం మనం? మనం రన్నింగ్ చేసామనుకోండి, అంటే మనం వర్క్ చేసినట్టే. అలానే మనం స్టెప్స్ పైకి ఎక్కుతూ పోయినామనుకోండి, మనం వర్క్ చేసినట్టే. అలానే మనం తింటాం కూడా ఒక వర్కే అన్నమాట. మనం వాటర్ని లిఫ్ట్ చేసామనుకోండి, అది కూడా ఒక వర్కే. ఇలా మన డైలీ లైఫ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ మనం చేస్తూ ఉంటాం. మరి ఫిజిక్స్లో ఎగ్జాక్ట్గా వర్క్ అంటే డెఫినేషన్ ఏంటి, అది చూద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ చూడండి, వర్క్ ఈజ్ సెట్ టు బి డన్ వెన్ ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ మూవ్స్ ఇట్ త్రూ సమ్ డిస్టెన్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. అంటే అర్థం ఏంటంటే, ఒక బాడీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక చిన్న బాడీ ఉంది, ఇది బాడీ. ఈ బాడీ మీద ఇలా ఫోర్స్ని అప్లై చేసాం. ఫోర్స్ని అప్లై చేస్తే ఆ బాడీ ఆ ఫోర్స్ డైరెక్షన్లో కొంచెం దూరమైనా కదలాలి, అంటే డిస్ప్లేస్ అవ్వాలి. ఆ బాడీ ఇలా ప్రక్కకైనా కదలచ్చు, అంటే ఫోర్స్ డైరెక్షన్లో కొంత దూరమైనా కదలాలన్నమాట. అంటే ప్రక్క కదిలినా కూడా ఫోర్స్ డైరెక్షన్లో కొంత దూరం కదిలినట్టే లెక్క. అలా ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ కనుక డిస్ప్లేస్ అయితే డెఫినెట్గా ఈ ఫోర్స్ అనేది వర్క్ చేసినట్టు లెక్క అన్నమాట. కాబట్టి ఏం చెప్తాం మనం? వర్క్ ఈజ్ సెట్ టు బి డన్, వర్క్ అనేది ఎప్పుడు జరిగిందని చెప్తామంటే మనం, వెన్ ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ మూవ్స్ ఇట్, ఒక బాడీ మీద ఫోర్స్ పనిచేసినప్పుడు ఆ బాడీ డెఫినెట్గా మూవ్ అవ్వాలి త్రూ సమ్ డిస్టెన్స్, కొద్ది డిస్టెన్స్ అయినా మూవ్ అవ్వాలన్నమాట. ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్, ఫోర్స్ డైరెక్షన్లో అది కొద్ది డిస్టెన్స్ అయినా మూవ్ అయితే అప్పుడు వర్క్ అనేది జరిగినట్టు లెక్క. ఓకే, మరి మ్యాథమెటికల్గా ఎలా రాస్తామంటే మనం, ఈ ఇఫ్ ఏ ఫోర్స్ ఎఫ్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ అలాంగ్ ఏ డైరెక్షన్ మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా విత్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. అంటే ఇప్పుడు ఇది కదా బాడీ, ఆ బాడీ మీద ఫోర్స్ అనేది ఇటు పనిచేసింది. చూస్తున్నారా, ఇటు పనిచేసింది ఫోర్స్. మరి బాడీనేమో ఇటువైపు ఇలా డిస్ప్లేస్ అయింది. మరి అప్పుడు ఫోర్స్ డైరెక్షన్లో అది కదిలిందా లేదా అంటే డెఫినెట్గా ఈ ఇటు కదా ఫోర్స్ ఉన్నది, అప్పుడు దాన్ని రెండు కాంపోనెంట్స్గా విడగొడితే ఇటు ఒక కాంపోనెంట్ వస్తుందన్నమాట. అంటే బాడీ ఈ డైరెక్షన్లో ఎంత డిస్ప్లేస్మెంట్ వచ్చింది దానికి, ఎస్. మరి అదే డైరెక్షన్లో ఫోర్స్ ఎంత, ఎఫ్ కాస్ థీటా. వర్క్కి ఏంటంటే ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ కాస్ థీటా, అదే డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఎస్. సో ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్ అన్నమాట. దాన్నే సింపుల్గా ఎఫ్ఎస్ కాస్ థీటా అని రాస్తాం మనం. దాన్ని మనం వెక్టార్ నొటేషన్లో ఎలా రాయొచ్చంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. డాట్ అంటే మీకు తెలుసు కదా ఎఫ్ఎస్ కాస్ థీటా అని. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అనేది వర్క్కు సింపుల్ ఫార్ములా అన్నమాట. ఇక్కడ ఎఫ్ బార్ అనేది ఫోర్స్ వెక్టార్, ఎస్ బార్ అనేది డిస్ప్లేస్మెంట్ వెక్టార్, ఈ రెండు కూడా వెక్టార్సే. కానీ ఆ రెండిటి యొక్క డాట్ ప్రొడక్ట్ వర్క్ కాబట్టి వర్క్ అనేది డెఫినెట్గా స్కేలార్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, వర్క్ ఈజ్ ఏ స్కేలార్ అని చెప్పాలి. వర్క్ ఈజ్ ఏ స్కేలార్, అందుకని వర్క్ మీద బార్ పెట్టకూడదు, వర్క్ ఈజ్ ఏ స్కేలార్.
ఓకేనా? ఫోర్స్ ఏమో వెక్టారే, డిస్ప్లేస్మెంట్ కూడా వెక్టారే, కానీ వర్క్ మాత్రం స్కేలార్ అన్నమాట. ఓకే, ఇప్పుడు తీటా జీరో అయిందనుకోండి. తీటా జీరో అవటం అంటే ఏంటి? ఫోర్స్ ఎటుందో డిస్ప్లేస్మెంట్ కూడా అటే ఉందన్నమాట. ఫోర్స్ ఇటుందనుకోండి, డిస్ప్లేస్మెంట్ కూడా అటే ఉంటే అప్పుడు తీటా జీరో కదా. అప్పుడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ జీరో అవుతుంది, అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ అవుతుందన్నమాట. ఓకేనా? అలా కాకుండా తీటా కనుక 90 డిగ్రీస్ అయితే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాజ్ 90 అవుతుంది. కాజ్ 90 జీరో కాబట్టి వర్క్ జీరో అన్నమాట. సో ఏ సిచ్యువేషన్లో వర్క్ జీరో? తీటా కనుక 90 డిగ్రీస్ అయితే డెఫినెట్గా వర్క్ అనేది జీరో అన్నమాట. అలా కాకుండా తీటా 180 డిగ్రీస్ అయితే, ఆ కేసు కూడా మనం చెప్పాలి. తీటా కనుక 180 డిగ్రీస్ అయితే అప్పుడేంటి సిచ్యువేషన్? తీటా కనుక 180 డిగ్రీస్ అయితే అప్పుడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎస్ కాజ్ 180, అంతే కదా. కాజ్ 180 అంటే -1, అందువల్ల డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎస్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వర్క్ అనేది నెగటివ్ వస్తుంది. ఎప్పుడు? ఫోర్స్ వెక్టార్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు, అంటే వాటి మధ్య 180 డిగ్రీస్ యాంగిల్ ఉంటే అప్పుడు వర్క్ అనేది నెగటివ్ వస్తుంది. సో తీటా జీరో అయితేనేమో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్, తీటా 90 అయితే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో, తీటా 180 డిగ్రీస్ కనుక అయితే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ఎస్. వర్క్ అనేది స్కేలార్ అని చెప్పాను కదా. మరి వర్క్కు యూనిట్స్ ఏంటి అంటే, ఎంకేఎస్ యూనిట్ ఏమో జౌల్ అన్నమాట. అది ఎంకేఎస్ సిస్టంలో యూనిట్ జౌల్. అదే సిజిఎస్ సిస్టంలో అయితే ఎర్గ్. ఇవి వర్క్కు యూనిట్స్. ఒకటేమో ఎంకేఎస్ యూనిట్, ఇంకొకటేమో సిజిఎస్ యూనిట్. ఇప్పుడు మరి జౌల్ అంటే ఏంటో డిఫైన్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ జౌల్ అంటే ఏంటి? వర్క్ డన్ ఆన్ ఏ బాడీ ఈ సెట్ టు బి 1 జౌల్. ఒక బాడీ మీద జరిగినటువంటి వర్కు 1 జౌల్ అని ఎప్పుడు చెప్తామంటే, మనం వెన్ ఏ ఫోర్స్ 1 న్యూటన్ డిస్ప్లేసెస్ ఇట్ త్రూ 1 మీటర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. అంటే మీనింగ్ ఏంటి అంటే, నేను చెప్తాను జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది ఒక బాడీ ఉంది. ఈ బాడీ మీద ఎంత ఫోర్స్ పనిచేసింది? కరెక్ట్గా 1 న్యూటన్ ఫోర్స్ పనిచేసింది. అప్పుడు ఆ బాడీ కాస్త డిస్ప్లేస్ అయింది. ఎంత దూరం డిస్ప్లేస్ అయింది? కరెక్ట్గా 1 మీటర్ డిస్ప్లేస్ అయిందనమాట. ఏ డైరెక్షన్లో అంటే, ఈ ఫోర్స్ ఎటు పనిచేసిందో అదే డైరెక్షన్లో ఈ బాడీ 1 మీటర్ డిస్ప్లేస్ అయింది. అలా అయితే అప్పుడు ఈ ఫోర్స్ ఉందే 1 న్యూటన్, అది పనిచేసినట్టు కదా, వర్క్ చేసినట్టు కదా, అది చేసినటువంటి వర్క్ని 1 జౌల్ అంటారు. సో 1 జౌల్ అంటే ఏంటి అంటే, ఒక బాడీ మీద 1 న్యూటన్ ఫోర్స్ పనిచేయాలి, అప్పుడు ఆ బాడీ 1 మీటర్ డిస్ప్లేస్మెంట్ కలగాలి. ఏ డైరెక్షన్లో? ఫోర్స్ డైరెక్షన్లో. అప్పుడు ఈ ఫోర్స్ చేసినటువంటి వర్క్ ఎంత అంటే 1 జౌల్ అన్నమాట. అలానే 1 ఎర్గ్ని కూడా డిఫైన్ చేయొచ్చు. ఎట్లా? జాగ్రత్తగా చూడండి, ఇది ఒక బాడీ అన్నమాట. దాని మీద ఇందాక 1 న్యూటన్ కదా ఫోర్సు, ఇప్పుడు 1 డైన్ ఫోర్స్ పనిచేసింది. దానివల్ల ఆ బాడీ ఏమైంది? 1 సెంటీమీటర్ డిస్ప్లేస్మెంట్ కలిగింది ఆ బాడీలో. ఏ డైరెక్షన్లో అంటే, ఫోర్స్ డైరెక్షన్లోనే. అలాంటప్పుడు ఈ ఫోర్స్ చేసినటువంటి వర్క్ ఎంత అంటే 1 ఎర్గ్ అన్నమాట. ఓకేనా? దానిలాగానే చెప్పాను నేను. ఈ జౌల్ అనేదేమో ఎంకేఎస్ యూనిట్, ఎర్గ్ అనేదేమో సిజిఎస్ యూనిట్. ఆ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి అంటే, 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10^7 ఎర్గ్స్. 10^7 ఎర్గ్స్, 1 జౌల్ ఈజ్ ఈక్వల్ 10^7 ఎర్గ్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం వర్క్ అంటే నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఏంటి, డైమెన్షనల్ ఫార్ములా రాశాడనమాట.
డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలి మనం అంటే ఫస్ట్ వర్క్ ఇస్ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని రాసుకోండి. ఇదే కదా ఫార్ములా అంటే రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇది ఫార్ములా. మళ్ళీ ఫోర్స్ అంటే ఎంఏ అని రాయొచ్చుగా. న్యూటన్ సెకండ్ లా నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని మీకు తెలుసు కదా, ఇలా ఎంఏఎస్ అని రాసా. మాస్క్ ఏంటి డైమెన్షనల్ ఫార్ములా, క్యాపిటల్ ఎం. యాక్సిలరేషన్కి ఏంటి, ఎల్టీ పవర్ మైనస్ టూ. మరి డిస్ప్లేస్మెంట్కి ఏంటి, ఎల్. అప్పుడు ఓవరాల్గా ఏమొచ్చింది, ఎం పవర్ వన్ ఎల్ స్క్వేర్, ఇక్కడ ఒక ఎల్ ఇక్కడ ఒక ఎల్ ఉందిగా, ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ. ఇది వర్క్కు డైమెన్షనల్ ఫార్ములా. వర్క్ అనేది ఒక స్కేలార్ అన్నమాట, నేను ముందే చెప్పాను కదా దానికి డైరెక్షన్స్ ఉండవని. మరి నెక్స్ట్ నేచర్ ఆఫ్ వర్క్. నేచర్ ఆఫ్ వర్క్ అంటే వర్క్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, వర్క్ అనేది ఎప్పుడు నెగటివ్ ఉంటుంది. వర్క్ అనేది పాజిటివ్ ఎప్పుడు ఉంటుందంటే ఫోర్స్ వెక్టార్ ఇటు, ఇది ఒక బాడీ, ఈ బాడీ మీద ఇటుపై ఫోర్స్ పనిచేస్తున్నది, ఈ బాడీలో డిస్ప్లేస్మెంట్ అనేది ఇటు కలిగింది, ఆ డిస్ప్లేస్మెంట్కి ఫోర్స్కి మధ్య యాంగిల్ ఉంటుంది చూసారా, ఈ యాంగిల్ కనుక 90 డిగ్రీ లోపు కనుక ఉంటే, అంటే 90 డిగ్రీస్ లోపు ఉంటే యాక్యూట్ యాంగిల్ అంటారని మీకు తెలుసు కదా, 0 to 90 మధ్యలో ఉంటే, అలాంటి అన్ని సిచ్యువేషన్స్లో కూడా వర్క్ అనేది పాజిటివ్. సో సింపుల్, వర్క్ అనేది ఎప్పుడు పాజిటివ్, ఫోర్స్ వెక్టార్కు డిస్ప్లేస్మెంట్ వెక్టార్కు మధ్య యాంగిల్ గనక యాక్యూట్ యాంగిల్ అయితే, అంటే 0 degrees నుంచి 90 degrees మధ్యలో ఉన్నట్లయితే, అలాంటప్పుడు వర్క్ అనేది పాజిటివ్. మరి వర్క్ అనేది నెగటివ్ ఎప్పుడు, ఇదొక బాడీ కదా, ఈ బాడీలో ఫోర్స్ ఏమో ఒకవైపు పనిచేసి డిస్ప్లేస్మెంట్ ఏమో ఇంకొక వైపు కలిగి, ఆ రెండిటి మధ్య యాంగిల్ గనక 90 degrees కంటే ఎక్కువ 180 degrees మధ్యలో ఉంటే, అంటే అబ్ట్యూజ్ యాంగిల్ గనక ఉన్నట్టయితే, అలాంటి అన్ని సిచ్యువేషన్స్లో కూడా వర్క్ అనేది నెగటివ్ ఉంటుంది. ఓకేనా. మరి వర్క్ పాజిటివ్ ఎప్పుడు నెగటివ్ ఎప్పుడు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. వెన్ ఏ బాడీ ఫాల్స్ ఫ్రీలీ అండర్ ది గ్రావిటేషనల్ పుల్, అంటే ఒక బాడీ ఇలా క్రింద పడుతున్నది, గ్రావిటేషనల్ ఫోర్సు క్రిందికే ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా క్రిందికే ఉంది, ఆ రెండిటి మధ్య యాంగిల్ 0 ఉందన్నమాట, అంటే యాక్యూట్ యాంగిల్ ఏది, అలాంటప్పుడు వర్క్ అనేది పాజిటివ్. కరెక్టే కదా. వెన్ ఏ హార్స్ పుల్స్ ఏ కార్ట్ అనే లెవెల్ రోడ్, ది వర్క్ డన్ బై ది పుల్లింగ్ ఫోర్స్ ఈజ్ పాజిటివ్, అంటే ఆ హార్స్ అనేది కార్ట్ని పుల్ చేస్తుంది, ఇటువైపు లాగుతున్నది, అందువల్ల ఆ హార్స్ కూడా అటువైపే, కార్ట్ అటువైపే మూవ్ అయింది, అంటే పుల్లింగ్ ఫోర్స్ ఎటుందో మూమెంట్ కూడా అటే ఉందన్నమాట. అలాంటప్పుడు తీటా ఎంత ఉంటుందంటే మీకు తెలుసు కదా, 0 అంటే యాక్యూట్ యాంగిల్ కదా, అలాంటప్పుడు కూడా వర్క్ అనేది పాజిటివ్. మరి వర్క్ అనేది నెగటివ్ ఎప్పుడు, ఇక్కడ కేసులు చూద్దాం. నెగటివ్ ఎప్పుడు వర్క్ అనేది నెగటివ్ ఎప్పుడు అంటే వెన్ ఏ బాడీ ఈజ్ మేడ్ టు స్లైడ్ ఓవర్ ఎ రఫ్ సర్ఫేస్ ది వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ నెగటివ్. అంటే ఏంటి, నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. ఇది ఒక సర్ఫేస్ అన్నమాట, అది కొంచెం గరుగ్గా ఉంది, అందువల్ల రఫ్ సర్ఫేస్. దాని మీద ఒక బాడీ ఉంది, ఈ బాడీ ఏమో ఇటువైపు మూవ్ అవుతున్నది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందని మీకు తెలుసు, మూమెంట్ ఏమో ఇటుంది, డిస్ప్లేస్మెంట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, వాటి రెండింటి మధ్య యాంగిల్ 180 కదా, అలాంటి సిచ్యువేషన్లో వర్క్ ఎంత అంటే నెగటివ్. ఓకేనా. నేను మీకు చెప్పాను కదా తీటా 180 degrees ఉంటే డబ్ల్యూ మైనస్ ఎఫ్ఎస్ వస్తుందని చెప్పాను కదా నేను, అలాంటి సిచ్యువేషన్లో వర్క్ అనేది నెగటివ్. ఇంకేంటి ఇక్కడ చూడండి, వెన్ ఏ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ మూవ్ టువర్డ్స్ అనదర్ పాజిటివ్ ఛార్జ్, అంటే ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది,
ఇది కూడా ఒక పాజిటివ్ ఛార్జే. ఈ రెండు పాజిటివ్ ఛార్జీల మధ్య రిపల్షన్ ఉంటుంది. అంటే రిపల్షన్ అంటే బయట వైపుకు ఫోర్స్ నెట్టి వేస్తుంటుంది. అలాంటప్పుడు ఆ రెండు దూర దూరంగా పోవాలని కదా చూస్తుంటాయి. నువ్వు బలవంతంగా రెండింటిని దగ్గరికి జరిపావు. అంటే అర్థమేంటి, ఫోర్స్ ఏమో ఇటుంటే డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కదా, బలవంతంగా దగ్గరికి జరిపాం కదా, అంటే ఫోర్స్ ఏమో రిపల్సివ్ ఫోర్స్. ఆ ఫోర్స్కు ఆపోజిట్ డైరెక్షన్లో బాడీ మూవ్ అయిందన్నమాట. అలాంటప్పుడు తీటా 180 కదా, అలాంటప్పుడు కూడా వర్క్ అనేది నెగటివ్ ఉంటుంది. సో సింపుల్గా ఆ రెండింటి మధ్య ఫోర్స్ వెక్టార్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ మధ్య యాక్యూట్ యాంగిల్ ఉంటే వర్క్ పాజిటివ్, ఆబ్ట్యూజ్ యాంగిల్ ఉంటే వర్క్ నెగటివ్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ది కండిషన్స్ అండర్ విచ్ వర్క్ డన్ ఈజ్ లేకపోతే వర్క్ ఈజ్ నాట్ డన్, అంటే ఏ ఏ సందర్భాలలో అసలు వర్క్ జరగలేదని చెప్పాలి, ఏ ఏ కండిషన్స్లో అసలు వర్క్ జరగలేదు అని చెప్పాలి. అంటే దానికి ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి, ఈవెన్ దో ఫోర్స్ ఈజ్ అప్లైడ్, ఒక బాడీ మీద మనం ఫోర్స్ని అప్లై చేసినా కూడా ఇఫ్ దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్ దెన్ వర్క్ డన్ ఈజ్ జీరో. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక గోడ ఉంది, వాల్, ఆ గోడ మీద నువ్వు ఫోర్స్ని అప్లై చేసావు, అయినా కూడా ఆ గోడ ఏం జరగలేదు. అది అలాంటి సిచ్యువేషన్లో డబ్ల్యూ కనుక్కోమంటే ఎఫ్ఎస్ కదా, ఎఫ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ లేదు కదా, జీరో. సో వర్క్ జీరో. కాబట్టి ఫోర్స్ అప్లై చేసినా కూడా బాడీలో ఎటువంటి డిస్ప్లేస్మెంట్ లేకపోతే, అంటే కదలిక లేకపోతే వర్క్ ఎంత అంటే జీరో. ఈ కండిషన్లో అసలు వర్క్ జరగనట్టే లెక్క, వర్క్ ఈజ్ నాట్ డన్. అలా కాకుండా ఇంకొకటి చూద్దామన్నమాట, ఇఫ్ ది బాడీ మూవ్స్ ఇన్ డైరెక్షన్ రైట్ యాంగిల్స్ టు ది డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వర్క్ డన్ ఈజ్ జీరో. డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కాదు, ఫోర్స్. ఇఫ్ ది బాడీ మూవ్స్ ఇన్ డైరెక్షన్ రైట్ యాంగిల్స్ టు ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ వర్క్ డన్ ఈజ్ జీరో. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అని మీకు తెలుసు కదా, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అని మీకు తెలుసు. అంటే ఎఫ్ఎస్ కాస్ తీటా, ఇది తీటా లేదు తీటా. మరి అప్పుడు ఎఫ్ఎస్ కాస్ 90 ఎందుకు వేసాను నేను ఇక్కడ, 90 డిగ్రీస్. ఇది ఒక బాడీ కదా, బాడీ మీద ఫోర్స్ ఏమో ఇటు అప్లై అయింది, బాడీ ఏం చేసింది ఇటువైపు మూవ్ అయింది, అంటే ఫోర్స్ డైరెక్షన్కి రైట్ యాంగిల్స్లో మూవ్ అయిందనమాట. అలాంటి సిచ్యువేషన్లో నేను చెప్పేది తీటా 90 కదా, కాజ్ 90 జీరో అవుతుంది కదా, మరి అలాంటప్పుడు వర్క్ జరగనట్టే లెక్క. సో ఫోర్స్ ఏమో ఒక డైరెక్షన్లో పనిచేస్తే దానికి రైట్ యాంగిల్స్లో బాడీ కనుక మూవ్ అయినట్టయితే ఆ సిచ్యువేషన్లో కూడా వర్క్ జరగనట్టే లెక్క, వర్క్ ఈజ్ నాట్ డన్. థర్డ్ కేస్ ఏంటంటే ది వర్క్ డన్ బై ఎ కన్జర్వేటివ్ ఫోర్స్ అనే బాడీ ఈజ్ జీరో. ఒక బాడీ మీద కన్జర్వేటివ్ ఫోర్స్, అలాగే క్లోజ్డ్ పాత్, అంటే ఒక బాడీ మీద కన్జర్వేటివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుందన్నమాట. ఆ కన్జర్వేటివ్ ఫోర్స్ చేసిన వర్క్ ఎంత అంటే ఒక క్లోజ్డ్ పాత్లో జీరో అన్నమాట. ఈ కండిషన్లో కూడా డబ్ల్యూ జీరో వస్తుంది. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి అంటే తర్వాత చెప్పుకుందాం దాన్ని. సో ఈ మూడు కండిషన్స్లో కూడా వర్క్ డన్ ఎంత అంటే జీరో అని చెప్పాలి మనం. నెక్స్ట్ మనం పవర్ అంటే ఏంటో నేర్చుకుందాం. పవర్ని క్యాపిటల్ పీతో డినోట్ చేస్తారన్నమాట. ది రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. పవర్ పి ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం అన్నమాట. అంటే ఒక వర్క్ ఎంత టైంలో జరిగింది అనే దాన్ని పవర్ అంటారన్నమాట. లేకపోతే సింపుల్గా చెప్పాలంటే 1 సెకండ్లో ఎంత వర్క్ అయితే జరిగిందో దాన్నే పవర్ అంటారు. 1 సెకండ్లో ఎంత వర్క్ అయితే జరిగిందో దాన్ని పవర్ అంటారన్నమాట. పవర్ అంటే వర్క్ బై టైం. సో పవర్ అంటే వర్క్ బై టైం. వర్క్ అంటే మీకు తెలుసు కదా, ఎఫ్ ఇంటూ డిఎస్ అని. ఎఫ్ అంటే ఫోర్సు, డిఎస్ అంటే స్మాల్ డిస్ప్లేస్మెంట్ బై టైంకు బదులు స్మాల్ టైం ఇంటర్వెల్. ఈ డి అనేది ఎందుకు పెడతారంటే స్మాల్ అని చెప్పడానికి, ఫోర్స్ ఇంటూ స్మాల్ డిస్ప్లేస్మెంట్ బై స్మాల్ టైం. అంటే అప్పుడు ఫోర్స్ ఇంటూ డిఎస్ బై డిటి
ds by dt ante meeku telusu kada velocity ani endukante the rate of change of displacement is called velocity kabatti ds by dt ki badulu v rasesam ante power anedi f bar dot v bar ante fv cos theta power ku rendu formulas okate emo work by time anedi oka formula రెండోదేమో ఎఫ్ బార్ డాట్ వి బార్ అనేది ఇంకొక ఫార్ములా అంటే ఎఫ్వి కాస్ థీటా ఇక్కడ థీటా ఏంటి అంటే మీకు తెలుసు కదా ఫోర్స్ వెక్టార్ ఇటు ఉందనుకోండి ఫోర్స్ వెలాసిటీ వెక్టార్ ఇటు ఉందనుకోండి ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంటే థీటా అనుకో అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బార్ డాట్ వి బార్ అని రాయాలి ఈ పవర్ కూడా స్కేలర్ అన్నమాట దానికి కూడా ఎటువంటి డైరెక్షన్ లేదు అందుకనే పవర్ మీద బార్ అని పెట్టకూడదు మరి దీనికి ఎంకేఎస్ యూనిట్ ఏంటి అంటే ఎస్ఐ యూనిట్ వాట్ వాట్ అంటే ఎలా డిఫైన్ చేయాలి ఒక సైంటిస్ట్ పేరు అది వాట్ అనేది ది పవర్ ఆఫ్ ఎన్ ఏజెంట్ ఈజ్ సెట్ టు బి 1 వాట్ వెన్ 1 జౌల్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ 1 సెకండ్ 1 సెకండ్లో 1 జౌల్ వర్క్ కనుక జరిగినట్టయితే అప్పుడు పవర్ని 1 వాట్ అంటారు సింపుల్ 1 సెకండ్లో 1 జౌల్ వర్క్ కనుక జరిగితే ఎవరు చేశారో వర్క్ అంటే సమ్ ఏజెంట్ ఏదో ఒక మిషన్ చేసిందనుకోండి అప్పుడు పవర్ ఎంత అంటే 1 వాట్ అన్నమాట వాట్ అన్న ఒకటే జౌల్ పర్ సెకండ్ అన్న ఒకటే వాట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ పర్ సెకండ్ గుర్తుపెట్టుకోండి మరి సిజిఎస్ యూనిట్ ఏంటి ఇప్పుడు మనం చెప్పుకుంది ఎస్ఐ యూనిట్ కదా ఎస్ఐ యూనిట్ ఏంటి పవర్కి వాట్ లేదా జౌల్ పర్ సెకండ్ సిజిఎస్ యూనిట్ ఏంటి ఎర్గ్ పర్ సెకండ్ ఓకేనా మరి 1 వాట్ ఈజ్ ఈక్వల్ 10^7 ఎర్గ్ పర్ సెకండ్స్ అది మనం సింపుల్గా మార్చేయచ్చు ఇంకా ఎఫ్పిఎస్ యూనిట్ కూడా ఉందన్నమాట హార్స్ పవర్ అంటారు దాన్ని ఎఫ్పిఎస్ యూనిట్ ఏంటి అంటే హార్స్ పవర్ ఒక్క హార్స్ పవర్ ఎంత అంటే 746 వాట్స్ దీన్ని మనం జనరల్గా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో క్యాలిక్యులేషన్స్లో యూస్ చేస్తాం ఈ హార్స్ పవర్ అనేది ఇప్పటికి కూడా వాడుతూనే ఉన్నాంగా మనం ఒక వాటర్ మోటార్ కొన్నామనుకో అది 1 హెచ్పి మోటార్ అని 2 హెచ్పి మోటార్ అని పొలాలకు వేసేదైతే 5 హెచ్పి మోటార్ అని అంటుంటాం కదా అంటే హార్స్ పవర్ అనేది ఇంకా వాడుకలో ఉందన్నమాట ఎఫ్పిఎస్ యూనిట్ అది 1 హార్స్ పవర్ ఎంత అంటే 746 వాట్స్ అన్నమాట ఓకేనా కిలో వాట్ అంటే 1000 వాట్స్ మరి మెగావాట్ అంటే 10^6 వాట్స్ 10^6 వాట్స్ అన్నమాట మరి డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలి డైమెన్షనల్ ఫార్ములా ఏముంది మామూలు ఫార్ములా నుంచే కదా రాసేది పవర్ అంటే వర్క్ బై టైం వర్క్ అంటే ఎఫ్ఎస్ బై టైం ఎఫ్ అంటే ఎంఏ అని ఇందాక చెప్పాను ఎస్ బై టైం ఇప్పుడు ఎంకి ఏంటి క్యాపిటల్ ఎం ఏకి ఏంటి ఎల్టీ పవర్ -2 ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఎల్ బై టైం అంటే టీ అప్పుడు ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ -3 అదే కదా పవర్కి డైమెన్షనల్ ఫార్ములా ఇలా రాసుకోవాలి మనం సో ఇప్పుడు మీరు పవర్ని గురించి ఏం నేర్చుకున్నారంటే పవర్ని క్యాపిటల్ పీతో డినోట్ చేస్తారు దానికి వర్క్ బై టైం అని ఒక ఫార్ములా ఉంది లేకపోతే పవర్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ వి బార్ అని ఒక ఫార్ములా ఉంది రెండిట్లో దేన్నైనా యూస్ చేయొచ్చు మనం అవసరాన్ని బట్టి పవర్ అనేది స్కేలార్ దీని మీద బార్ పెట్టకూడదు మరి దీనికి ఎంకేఎస్ యూనిట్ ఏమో వాట్ అన్నమాట సిజిఎస్ యూనిట్ ఏమో ఎర్గ్ పర్ సెకండ్ ఎఫ్పిఎస్ యూనిట్ ఏమో హార్స్ పవర్ వాట్ అంటే 1 సెకండ్లో 1 జౌల్ వర్క్ కనుక జరిగితే అప్పుడు పవర్ ఎంత అంటే వాట్ అని చెప్పాలి హార్స్ పవర్ అంటే 746 వాట్స్ కిలో వాట్ అంటే 1000 వాట్స్ మెగావాట్ అంటే 10^6 వాట్స్ అన్నమాట అలానే నేను డైమెన్షనల్ ఫార్ములా కూడా చెప్పేశాను మీకు సో ఇప్పుడు మనం పవర్ని గురించి నేర్చుకోవటం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఎనర్జీని గురించి నేర్చుకుందాం ఓకే నెక్స్ట్ ఎనర్జీ ఎనర్జీని తెలుగులో అయితే శక్తి అంటారన్నమాట ది కెపాసిటీ
టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ, అంటే పనిచేసేటువంటి దారుణ్యతను శక్తి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కు ఒక మిషన్ అసలు వర్కే చేయలేకపోయిందనుకో, ఆ మిషన్ ఎనర్జీ జీరో. మిషన్ కాబట్టి ఒక మనిషి, ఆ మ్యాన్ అసలు వర్కే చేయలేకపోయాడనుకో, ఆ మ్యాన్ యొక్క ఎనర్జీ జీరో. అతను కొంచెం వర్క్ చేయగలిగాడనుకో, అప్పుడు అతనికి కొంచెం ఎనర్జీ ఉన్నట్టు. అతను ఎక్కువ వర్క్ చేయగలిగాడనుకో, అప్పుడు అతనికి ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు. అంటే అర్థమేంటి, ఎనర్జీని ఎలా మెజర్ చేస్తున్నాము, వర్క్ని బట్టి మెజర్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ డన్. వర్క్ని బట్టే ఎనర్జీని మెజర్ చేస్తారన్నమాట. ఇంకా ఏంటి అంటే ఎనర్జీ కూడా స్కేలార్ క్వాంటిటీనే. వర్క్కు ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఎనర్జీకి కూడా అవే యూనిట్స్. ఎస్ఐ యూనిట్ ఏంటి వర్క్కు? జౌల్ కదా. ఎనర్జీకి కూడా ఎస్ఐ యూనిట్ జౌలే. వర్క్కు సీజీఎస్ యూనిట్ ఏంటి? ఎర్గ్ కదా. మరి అలాంటప్పుడు ఎనర్జీకి కూడా సీజీఎస్ యూనిట్ ఎర్గే అన్నమాట. డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? వర్క్కి ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా ఉందో ఎనర్జీకి కూడా అదే డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా? కాబట్టి ఎనర్జీని ఎలా మెజర్ చేయాలి? ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ డన్, గుర్తుపెట్టుకోండి. వర్క్ని బట్టి ఎనర్జీని మెజర్ చేయాలి. వర్క్ కొంచెమే చేస్తే ఎనర్జీ కొంచెం ఉన్నట్టు, వర్క్ ఎక్కువ చేస్తే ఎనర్జీ కూడా ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ డన్, గుర్తుపెట్టుకోండి. ఈ ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. కొన్ని ఫామ్స్ ఏమేంటంటే న్యూక్లియర్ ఎనర్జీ, కేంద్రక శక్తి, కెమికల్ ఎనర్జీ, రసాయన శక్తి, హీట్ ఎనర్జీ, ఉష్ణ శక్తి, లైట్ ఎనర్జీ, కాంతి శక్తి, ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తి, మెకానికల్ ఎనర్జీ, యాంత్రిక శక్తి. ఇలా ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుందన్నమాట. ఎనర్జీ అపియర్స్ ఇన్ మెనీ ఫామ్స్. వాటిల్లో కొన్ని ఫామ్స్ చెప్పమంటే ఇలా చెప్పాలి: న్యూక్లియర్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా. మరి మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఈ మెకానికల్ ఎనర్జీని గురించి నేర్చుకుందాం అన్నమాట. మెకానికల్ ఎనర్జీ అనేది టూ ఫామ్స్లో ఉంటుంది: పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. ఎందుకనంటే ఇప్పుడు మనం చదివే సబ్జెక్టుని మెకానిక్స్ అంటారు. ఇన్ని ఎనర్జీస్ ఉన్నా కూడా వాటిల్లో మనం మెకానికల్ ఎనర్జీనే స్టడీ చేయబోతున్నాం, ఎందుకంటే మన సబ్జెక్టే మెకానిక్స్. ఈ మెకానికల్ ఎనర్జీ అనేది టూ ఫామ్స్లో ఉంటుంది: అవి పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఈ పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీని సమ్ చేస్తే టోటల్ మెకానికల్ ఎనర్జీ వస్తుందన్నమాట. పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ. ఆ రెండింటిని సమ్ చేస్తే టోటల్ మెకానికల్ ఎనర్జీ వస్తుంది. ఈ ఈజ్ ఈక్వల్ పిఈ ప్లస్ కేఈ. సో ఇప్పుడు మీకు ఎనర్జీ అనేది ఇన్ని ఫామ్స్లో ఉంటుందని, ఇంకా ఉన్నాయి చాలా ఫామ్స్, అన్ని ఫామ్స్లో ఉంటుందని తెలిసిపోయింది. ఎనర్జీ అంటే తెలుగులో శక్తి అన్నమాట. దీన్ని క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తారు. వర్క్ ఎంత ఉంటే దాన్ని బట్టే ఎనర్జీని మెజర్ చేస్తారనమాట. వర్క్కు ఎనర్జీకి రెండింటికి యూనిట్స్ ఒకటేను. వర్క్ స్కేలార్ క్వాంటిటీనే, ఎనర్జీ కూడా స్కేలార్ క్వాంటిటీనే. ఓకేనా? మిగతాది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. రైట్.